ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి స్నేహితుడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ రోజు నుంచి ఆశరా ఉత్సవాలు స్టార్ట్ అవుతా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈరోజు ఈ ఆప్యాయతలు చూపిస్తున్నందుకు పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను అందరితోనూ కూడా. ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. స్త్రీని అమ్మవారిని కొలిచే నవరత్నాలు ప్రారంభమవుతున్న ఈరోజు మీ అందరి మధ్య నా అక్క చెల్లెమ్మల మధ్య ఈరోజు ఈ ఆశరా కార్యక్రమాన్ని ప్రారంభించడం దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా ఈరోజు భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాను. మీ అన్నగా మీ తమ్ముడిగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పడుతున్న బాధలను చూసి ఇబ్బందులను చూసి మీకు ఒక మాటనిచ్చా. ఆ ఇచ్చిన మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకుంటూ అందులోని ఒకటైన పొదుపు సంఘాల రుణాలకు సంబంధించిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ వరుసగా రెండవ ఏడాది కూడా వైఎస్ఆర్ ఆసరా ద్వారా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు రెండో విడతగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించే ఈ కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడతా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా రెండో విడత డబ్బును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేసే ఈ కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభమై ఈ నెల 18వ తారీఖున వరకు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మండలం ఒక యూనిట్గా ఈ కార్యక్రమం ఈరోజు నుంచి 18వ తారీఖు వరకు జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ ఉత్సవంలో దగ్గరుండి పాలు పంచుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇందులో భాగంగా 7వ తారీఖున ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఒక 13వ తారీఖున 15వ తారీఖున పండగ సందర్భంగా ఈ రెండు రోజులు అధికారులకు వెసులుబాటు కల్పించేందుకు మినహాయిస్తూ మిగిలిన రోజులన్నీ కూడా అంటే 7వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలు కూడా 18వ తారీఖు లోపున ఈ కార్యక్రమం పూర్తవుతుంది. అన్ని జిల్లాల్లోనూ ఒక్క కడప జిల్లాలో మాత్రం, వైఎస్ఆర్ జిల్లాలో మాత్రం అక్కడ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ జిల్లా వ్యాప్తంగా కోడ్ ఉంది కాబట్టి ఒక్క కడప జిల్లా మాత్రం ఈ కార్యక్రమం కాస్త కోడ్ అయిపోయిన తర్వాత నవంబర్ 6వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఒక్క కడప జిల్లాలో మాత్రమే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి 18వ తారీఖు లోపల ఈ కార్యక్రమం మిగిలిన చోట్లంతా పూర్తవుతుంది. రాష్ట్రంలోని 7,97,000 మంది పొదుపు సంఘాల్లో ఉన్న 78,76,000 మంది అక్క చెల్లెమ్మలకు
వాళ్ళు 2019 ఏప్రిల్ మాసం వరకు ఎన్నికలు జరిగే సమయం వరకు వాళ్ళు బాకీ పడిన మొత్తం 25512 కోట్ల రూపాయలను నాడుగు వెల్తల్లో వారికే ఉచితంగా వారి చేతికే అందిస్తామన్న మాటకు కట్టుబడి వరుసగా రెండో సంవత్సరం 6440 కోట్ల రూపాయలను ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు పొదుపు సంఘాలకు జమ చేయనున్నాం. ఇంత భారీ మొత్తాన్ని ఇలా అక్క చెల్లెమ్మలకు నేరుగా అందించే ఈ కార్యక్రమం దేవుడి దయతో ఒక్క మన ప్రభుత్వం తప్ప దేశ చరిత్రలో కూడా బహుశా ఎక్కడ జరిగి ఉండదేమో అని చెప్పి సందర్భంగా సగర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు కొన్ని విషయాలు చెప్పాలి. స్వయం సహాయక సంఘాల రుణమాఫీ చేస్తామని రుణాలు కట్టొద్దని 2014 ఎన్నికల్లో అప్పట్లో చంద్రబాబు గారు ఇచ్చిన మాటను నమ్మి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని గద్దెనెక్కిస్తే ఆ అక్క చెల్లెమ్మలను చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో దగా చేసిన పరిస్థితులు మన కళ్ళారా చూసాం. పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు అప్పట్లో చంద్రబాబు మాట నమ్మి రుణాలు కట్టని కారణంగా అసలు వడ్డీలు ఆ పైన వడ్డీల మీద వడ్డీలు కూడా కలిసి అవి తడిసి మోపిడై 2019 ఎన్నికల నాటికి ఎస్ఎల్బిసి తుది నివేదికల ప్రకారం అక్షరాల 2014లో 14204 కోట్ల రూపాయలుగా ఉన్న పొదుపు సంఘాల రుణాలు అసలు వడ్డీలు ఆ వడ్డీల మీద వడ్డీలు కూడా కలిసి తడిచి మోపుడై అక్షరాల 25517 కోట్ల రూపాయలకు చేరాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఫలితంగా కట్టలేని పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల రోడ్డును పడే పరిస్థితి, ఫలితంగా అక్షరాల ఈ పొదుపు సంఘాలలో 18.36% పొదుపు సంఘాలన్నీ కూడా బకాయిలు చెల్లించలేక మూతపడిపోయాయి. అంటే ఎన్పిఏలుగా మిగిలిపోయిన పరిస్థితులకి చేరుకున్నాయి. మిగిలిన చాలా సంఘాలన్నీ కూడా నిర్వీర్యం కూడా అయిపోయాయి. రుణాలు సకాలంలో చెల్లించని కారణంగా వాటి పరపతి కూడా దెబ్బతిని అప్పటి వరకు ఏ గ్రేడ్ సంఘాలుగా ఉన్న వాటి అన్నీ కూడా ఆ సంఘాలన్నీ కూడా పరపతి తగ్గి సి గ్రేడు డి గ్రేడ్లేకి దిగజారిపోయిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్న పరిస్థితుల మధ్య గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి చేసిన వంచన వల్ల రుణమాఫీ చేస్తాను అని చేసిన వంచన వల్ల చివరకు రుణమాఫీ కథ దేవుడెరుగు అప్పటిదాకా సున్నా వడ్డీ పథకం కూడా అప్పటిదాకా ఉన్న సున్నా వడ్డీ పథకం కూడా 2016 అక్టోబర్ నుంచి పూర్తిగా రద్దు చేయడం కూడా జరిగింది గత ప్రభుత్వ హయాంలో. ఇటువంటి దారుణమైన పరిస్థితుల మధ్య పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు సుమారు 3036 కోట్ల రూపాయలు బ్యాంకులకు అపరాధ వడ్డీ కింద కూడా చెల్లించాల్సిన దుస్థితి కూడా అక్క చెల్లెమ్మలకు ఏర్పడింది.
ఇటువంటి దారుణమైన పరిస్థితిలో పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలందరూ కూడా పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలో అప్పుల ఊబిలో పూర్తిగా కొట్టుమిట్టాడుతూ ఉన్న పరిస్థితిలో సహాయం అందించలేకపోతే గ్రామీణ వ్యవస్థ పేదవాడికి సంబంధించిన అక్క చెల్లెమ్మల వ్యవస్థ పూర్తిగా కూడా దిగజారిపోయే పరిస్థితుల మధ్య ఇటువంటి కార్యక్రమం ఆసరా అనే కార్యక్రమానికి బీజం పడింది।